పుట్టిన రోజుకు నా శుభాకాంక్షలు థాంక్యూ విజయ్ many many happy returns of the day thank you sir come on cheers cheers అదేంటి అచ్చ గారు కోర్టులో ఆర్డర్ ఆర్డర్ అన్నంత ఉత్సాహంగా చీయర్ చీయర్స్ అనేస్తున్నారు మన విజయ్ ఇంకా బర్త్డే కేక్ కట్ చేయలేదు ఎక్స్క్యూజ్ మీ నేను కేక్ కట్ చేయడం కోసం జడ్జి గారిని విస్కీ వాయిదా వేయమన్నా ఐపిసి అదేదో సెక్షన్ ప్రకారం అన్యాయం అవుతుంది మీరు కానీ వెళ్ళండి ఓకే చీయర్స్ లక్ష్మి ఏంటండి ఆశ అక్కడ బజార్ కిలింది ఈ పాటకు వస్తూ ఉండాలి జిగర్ మరో గ్లాస్ అందుకున్నారు నువ్వు కేక్ కట్ చేయడ లేట్ చేస్తే ఆయన అవుట్ అయ్యే ప్రమాదం ఉంది కాసేపు ఆగండి మా చెల్లెలు ఆశ రాగానే కేక్ కట్ చేద్దాం హలో ఆశ హాయ్ అంకుల్ ఏమటమ్మా ఏమిటి తలశం బొకే కోసం వెళ్ళాను అంకుల్ అలాగా వచ్చేసింది అన్నయ్య హ్యాపీ బర్త్డే టు యూ థాంక్ యూ వెరీ వెరీ మచ్ అన్నయ్య ఒక మాట ఏంటమ్మా అది చెప్పు ఫ్లవర్ షాప్ లోంచి బయటకు వచ్చినప్పటి నుంచి ఒక అతను నన్ను అనుసరించాడు ఎవరా అతను ఎవరా వదినా నేను ఫ్లవర్ షాప్ లోంచి బయటికి రాగానే రోడ్ లో నుంచున్న అతను నన్ను విచిత్రంగా చూశాడు ఆ క్షణం నుంచి నన్ను వదలకుండా నా వెనకాలే రావడం మొదలు పెట్టాడు నా కాళ్ళు చేతులు వణికిపోయాయి అనుకో గోల్డ్ మెడల్ పొందిన పోలీస్ ఆఫీసర్ చెల్లెలు పోయింది ఎవరో వెంటబడితే నువ్వు భయపడ్డావేటమ్మా నీ పిరికితనం గురించి మా డిపార్ట్మెంట్ తెలిసిన అనుకో గవర్నమెంట్ నాకు రావాల్సిన గోల్డ్ మెడల్ ఆపేస్తుంది అయ్యా ఎవరో మీ స్నేహితుడు ఇది మీకు మన్నారయ్యా బ్యూటిఫుల్ నాకు ఇష్టమైన రోజెస్ బుక్కే వాక్యమంట ఈ బుక్కే మీద పేరు లేదే మిస్టర్ విజయ్ గతంలో కూడా నీ బర్త్డేకి ఇలాంటి బుక్కే వచ్చింది కదా అయ్యా ఈ బుక్కే నీకు ఎవరు ఇచ్చారు ఎవరో గడ్డమైన వచ్చి ఇచ్చారండి ఎప్పుడు ఇచ్చారు ఇప్పుడేనండి ఎక్స్క్యూజ్ మీ రాము నువ్వా రే నువ్వు ఇక్కడికి వస్తావని నాకు తెలుసు విజయ్ అందమైన పూల గుత్తిని చూడగానే నువ్వు అర్జెంటుగా ఇక్కడికి వస్తావని నాకు తెలుసు నువ్వు జైల్లోంచి ఎప్పుడు పెట్టుకొచ్చావు పెద్ద పోలీస్ ఆఫీసర్వి మనుషుల్ని జైల్లోకి పంపడమే తెలుసు తప్ప వాళ్ళు ఎప్పుడు బయటకు వస్తారో నీకెందుకు తెలుస్తుందిలే రాము నన్ను అపార్థం చేసుకోకు లేదు నిన్ను బాగా అర్థం చేసుకున్నాను అన్నట్టు ఈరోజే మొదటిసారిగా నీ చెల్లెల్ని చూశాను చాలా అందంగా ఉంది సుమా రాము అలాంటి చక్కని చుక్క నాలాంటి మగాడి కారణంగా చిక్కుల్లో ఇరుకోవచ్చు జాగ్రత్త అత్తన్నలాగే ఉండి నా చుక్కమ్మ పక్కన చేరి దాని దోశ అప్పనంగా మింగేస్తావురా సరసల్లో చెల్లరైపోతా ఉంటావు ఇప్పుడు ఏం చూసావే పెళ్ళైన తర్వాత చూడు మనమేంటో మామూలుది ఇప్పుడే కదా వస్తా డబ్బులు ఇచ్చాను మళ్ళీ ఏంట్రా మళ్ళీ రావడం ఏంట్రా నేను వచ్చింది ఇప్పుడే ఇప్పుడే కదా మామూలు తీసుకున్నా మళ్ళీ ఏంట్రా మామూలు మండ
వదులు మామ వదులు 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 ఆడు నకిలీ మనము అసలు అవునే చుక్కి నీ దోశలు తినేది నేనే నీకు తాళి కట్టేది నేనే ఆశా నీ రూపానికి ప్రతిరూపంగా ఉంది రూపులోను చూపులోను ఆమె నీలాగే ఉన్నా నేను ఆమెను బదిలేదిలేదు విజయని దెబ్బతీయడానికి నా పగ చల్లార్చుకోవడానికి ఆశాను నాశనం చేసి తీరుతాను ఏమండి ఈ రోజు నుంచి ఆశాని వేయి కళతో కాపాడుకోవాలండి లేకపోతే వాడు ఎంత దుర్మార్గానికైనా సిద్ధపడచ్చు నా పంచదార చిలక ఈ మూడేళ్ల పాటు నాకు కంటిన్యూస్ గా స్వర్గం చూపించేశావు రోజుకో ముద్దుతో పూటకో ముచ్చటతో నన్ను పిచ్చెక్కి చేసినందుకు నీ పేర ఒక డూప్లికేట్ తాజ్ మహల్ కట్టించాలనుందే రేపే కాంట్రాక్టర్ ని పిలిపిస్తాను నిజంగానా బంగారు కొండ నిజమేనే నా మిఠాయి ఉండ వెయిట్ 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 నేను రౌండ్ వేసుకొస్తాను ఆ తర్వాత చూసుకుందాం నువ్వు భుజంగరావు లక్షలు పోసి పంకజాన్ని కొనేసి కోర్టులో అబద్ధపు సాక్ష్యాన్ని చెప్పించి నువ్వు నన్ను జైలుకి పంపించావని నాకు తెలుసు కాకపోతే ఇప్పుడు ఏ పాపం తెలియని ఒక అమాయకురాలను ఎందుకు చంపావో నాకు తెలియడం లేదు ఏమిటి వాగుతున్నావు మందు పుచ్చుకోకుండానే తప్పుడు కోతలు కూస్తున్నావే నేనెవర్ని చంపలేదు తెలియనట్టు మాట్లాడుతున్నావే చంపితే కదా తెలిసేది నేనెవర్ని చంపలేదు అలాగా అయితే నా తొర అదిగో ఆమెను హత్య చేయలేదంటావా నేను హత్య చేయటమేమిటి నా స్వప్నం నేనెందుకు చంపుతాను నో నేను ఈ హత్య చేయలేదు నాకే సంబంధం లేదు నువ్వు చెప్పినంత మాత్రాన చట్టం కోర్టు నమ్ముతుందనుకుంటున్నావా ఇల్లు నీది ఈ పడగది నీది మంచం నీది కాదంటావా అంత మాత్రాన నేను హంతకుండా ఎందుకు అవుతాను నువ్వు ఖరీదు కొనుక్కొచ్చి నా స్వప్నం మీద నీకు ముచ్చట తీరిపోయింది ఆమెని బ్రతుకి అడ్డు రాకూడదు అనుకున్నావు అందుకే పొడిచి చంపావు దానికి సాక్ష్యంగా ఆ కత్తి మీద నీ వేలుముద్రలు కూడా ఉన్నాయి మరిప్పుడు కోర్టు ఏం తీర్పు చెప్తుందంటావు ఇదంతా మోసం
తగ నువ్వు నన్ను అన్యాయంగా అబద్ధాలతో విషవలయంలో ఇరికించాలని చూస్తున్నావు. అవును, అది నీ దగ్గర నేర్చుకున్న విద్య. అబద్ధాలతో అన్యాయంగా నన్ను నాడు వల్ల ఇరికించి జైలు పాలు చేశావు. ఈ రోజు అదే పద్ధతిలో నువ్వు ఉరికంభం ఎక్కబోతున్నావు. భుజంగరావు, ఉరికంభం ఎక్కబోతున్నావు. నాకు ఉరి శిక్ష పెట్టు, నేను ఉరికంభం ఎక్కను, పారిపోతాను, చట్టం నుంచి దూరంగా పారిపోతాను. ఐ విల్ రన్ అవే ఫ్రమ్ ది లా, ఐ విల్ రన్ అవే ఫ్రమ్ ది లా.